అందరికీ నమస్తే అండి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని రిస్కీ అడుగులు వేస్తున్నారు ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నేతను ప్రధాన ప్రతిపక్ష నేతను అరెస్ట్ చేసి ప్రధాన ప్రతిపక్ష నాయకుల మీదకి పోలీసులని వ్యవస్థలను సిఐడిని రంగంలోకి దింపి వాళ్ళు ప్రజల్లోకి తిరగకుండా తిరగకుండా శాంతియుతంగా నిరసన ప్రదర్శనలు కూడా చేయకుండా అడ్డుకుంటూ రకరకాల తప్పులు అయితే జరుగుతున్నాయి ఆ తప్పులన్నీ కూడా రిస్కీ అడుగులే దీని అంతటి వెనుక ఒక పెద్ద ప్లాన్ అయితే ఉంది ఒక పెద్ద యాక్షన్ ప్లాన్ అయితే ఉంది ఒకటి కాదు రెండు మూడు ఉంటాయి ఆల్టర్నేటివ్ ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ కూడా మన భారతదేశ రాజకీయాల్లో గత డెబ్బై ఐదేళ్లలో ఏనాడు జరగలేదు భవిష్యత్తులో కూడా జరుగుతాయో లేదో కూడా తెలీదు ఇవన్నీ ఐపాక్ ప్లాన్సా ఐపాక్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తోంది ప్రశాంత్ కిషోర్ గారు కాదు ఐపాక్ ఐపాక్లో ఉన్న ప్రతినిధుల బృందం ప్రస్తుతం వైసీపీ కోసం పనిచేస్తుంది సో వాళ్ళు ఈ ప్లానింగ్స్ అన్నీ మనం వింటే గతంలో ఎప్పుడూ జరగలేదు కదా అసలు ఇంత బుర్ర ఎక్కడుంది ఇన్ని ఐడియాలజీలు ఎక్కడి నుంచి పుట్టుకొస్తున్నాయి ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారే ఇలా ఆలోచిస్తున్నారా ప్రతిపక్షాలను కట్టడి చేయడానికి వచ్చే ఎన్నికల్లో గెలవడానికి సీఎం కుర్చీ పదిలం చేసుకోవడానికి ఇన్ని రకాల ఆలోచనలు ఎత్తులు పై ఎత్తులు పై ఎత్తులు పై ఎత్తులు ఇన్ని రకాల ఆలోచనలు జగన్మోహన్ రెడ్డి గారు వేస్తున్నారా ఐపాక్ వేస్తున్నారా అనేది వైసీపీలో సాధారణ వైసీపీ కార్యకర్తల్లో డౌటు అలాగే రాష్ట్ర రాజకీయ వర్గాల్లో కూడా అనుమానం ఇదే అనుమానం ఉంది ఇక్కడ మనం కొన్ని అంశాలు చెప్పుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు తను రిస్క్ చేస్తున్నారు అనే విషయం తనకు తెలుసు డెబ్భై నాలుగేళ్ల వయసున్న ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని అరెస్ట్ చేస్తే సింపతి వస్తుంది అనే విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు తెలుగుదేశం పార్టీలో కసి పెరుగుతుంది తెలుగుదేశం పార్టీ సంస్థాగతంగా అత్యంత బలమైన పార్టీ ఈ దేశంలో ఉన్న ప్రాంతీయ పార్టీల్లో తెలుగుదేశం పార్టీకి ఉన్నన్ని మూలాలు మరే పార్టీకి లేవు ఆ విషయం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి బాగా తెలుసు ఆ పార్టీ బలం తెలుసు ప్రతిపక్ష నాయకుడి బలం తెలుసు వయసులో ఈ వయసులో అరెస్ట్ చేసి అలా ఇబ్బంది పెడితే సింపతి వస్తుందని తెలుసు అది తనకు రివర్స్ అవుతుందని తెలుసు అయినా సరే ఎందుకు అరెస్ట్ చేశారు ఎందుకు బయటకు రాకుండా చేస్తున్నారు ఇదే ఐపాక్ ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇద్దరు యాక్షన్ ప్లాన్ జాగ్రత్తగా వినండి సింపతి వస్తుందని ఆ మాత్రం లాజిక్ గ్రహించలేరా తెలుసు వాళ్ళకి పార్టీ లేస్తుంది పార్టీలో కసి పెరుగుతుందని కూడా తెలుసు కానీ ఎందుకు ఈ చర్యలు తీసుకున్నారు ఎందుకు యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు వాళ్ళు చాలా స్ట్రాంగ్ ప్లాన్ వేసుకున్నారు ప్లాన్ ఏ ప్లాన్ బి ప్లాన్ సి చాలా స్ట్రాంగ్ వేసుకున్నారు ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా గత పది రోజుల నుంచి కూడా ఒక టెంట్లు వేసుకొని టెంట్ల ముందు కూర్చొని రిలే నిరాహార దీక్షలు చంద్రబాబు గారికి మద్దతు కొవ్వొత్తుల ర్యాలీలు శాంతియుత ర్యాలీలు పోలీసులతో కొట్లాట్లు దానిలో బాగా బిజీ అయిపోయారు మీ ఊర్లో టీడీపీ ఓట్లు ఉన్నాయా లేదో ఒకసారి చూసారా ఈ పది రోజుల్లో ఎవరైనా చెక్ చేశారా చూడండి ఎన్ని పోయాయో పోయి ఉంటాయి ఖచ్చితంగా లేదా మీ ఊర్లో అంత నాకు పొద్దున్న ఒక ఒకటి వచ్చింది ఒక్క నిమిషం అదేంటంటే ప్రకాశం జిల్లాలో నియోజకవర్గం వదిలే ప్రకాశం జిల్లాలో ఒక గ్రామంలో వెయ్యి ఉంటే నూట పన్నెండు ఓట్లు డిలీట్ చేసామని ఇద్దరు వ్యక్తులు అప్లై చేశారంట ఈసీకి ఫామ్ సెవెన్లు పెట్టారంట ఇద్దరు వ్యక్తుల పేరిటే ఫామ్ సెవెన్లు వెళ్ళాయి నూట పన్నెండు ఓట్లు డిలీట్ చేసేయండి అని వాళ్ళు ఎక్కడ ఉండట్లేదు వాళ్ళు ఎక్కడో ఉన్నారు అని చెప్పి వాళ్ళ తరపున వీళ్ళే దరఖాస్తు చేశారంట ఫామ్ సెవెన్లో ఇద్దరు వ్యక్తులు నూట పన్నెండు మంది తరపున ఇచ్చారు అది మొన్న నాలుగు రోజుల కింద జరిగింది ప్రకాశం జిల్లాలోని ఒక నియోజకవర్గంలో ఆ ఇచ్చిన ఇద్దరు కూడా వైసీపీ నాయకులు ఆ డిలీట్ చేయమని ఆ నూట పన్నెండు ఓట్లేమో ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి పడబోతున్న ఓట్లు అంటే అర్థమైందిగా గేమ్ టీడీపీ ఓట్లు డిలీట్ చేసేస్తున్నారు గ్రౌండ్ లెవెల్లో బ్యాక్ బ్యాకెండ్లో జరుగుతుంది అది ఇదంతా అయిపోయి చంద్రబాబు గారు ఒక నెల రోజుల్లోనో పదిహేను రోజుల్లోనో లేదంటే ఒక పన్నెండు రోజుల్లోనో బయటకు వచ్చేసరికి టీడీపీ వాళ్ళందరూ రిలాక్స్ అయ్యి ఇంక జనంలోకి వెళ్దాం గారు బయటకు వచ్చేసారు మనకింక తిరుగులేదా అనుకుని చూసేసరికి వాళ్ళ ఊర్లో ఇంతకుముందు ఐదు వందల ఉంటే ఇప్పుడు మూడు వందల ఓట్లే మిగులుతాయి రెండు వందల ఓట్లు వెళ్ళిపోతాయి మళ్ళీ అవి వేయించాలన్నా అవి మళ్ళీ ఆ ఓట్లు నమోదు చేయించాలన్నా ఏదో ఒక సాంకేతిక కారణాలు ఏదో ఒక సాకు చూపించి నమోదు చేసే అవకాశం ఉండదు ఎందుకంటే వ్యవస్థలు చేతుల్లో ఉన్నాయి మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుంది కాబట్టి మీకు ఏ రిస్క్ కాకుండా మేము చూసుకుంటాము అని భరోసా ఇస్తున్న పెద్దలు ఆ పార్టీలో ఉన్నారు అంటే తప్పు చేస్తున్నామని తెలిసినా ఎందుకు చేస్తున్నారంటే మనమే అధికారంలో ఉంటాం కదా ఏమీ కాదు అని ఒక ధీమా ఒక కాన్ఫిడెన్స్ ఇస్తూ క్షేత్రస్థాయిలో మీద తప్పులు తప్పుల మీద తప్పులు జరుగుతున్నాయి సో సాధారణంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని లోపల పెట్టడం బయటకు రాకుండా ఉక్కిరి బిక్కిరి చేయడం బయటకు వచ్చే సమయంలో మరో కేసు పెట్టడం బయటకు వచ్చే సమయంలో ఇంకో కేసు పెట్టడం పీటీ వారెంట్ జారీ చేయడం మరోవైపు వాళ్ళ అబ్బాయిని కూడా అరెస్ట్ చేసేస్తాం అరెస్ట్ చే అంటే లోకేష్ గారిని అరెస్ట్ చేసేస్తాం అరెస్ట్ చేసేస్తామనే లీకులు ఇవ్వడం అంటే కార్యకర్తల్లో ఒక ఆయన భయభ్రాంతులు ఆత్మస్థైర్యం దెబ్బతినేలా చేయడం ఈలోగా ఇంటర్నల్గా వాళ్ళు అనుకున్నది వాళ్ళు చేసుకోవడం వాళ్ళకి ఏమేమి ప్లాన్స్ ఉన్నాయో అవన్నీ కూడా సైలెంట్గా చేసేస్తున్నారు సో ఇది ఎవరు ఊహించనిదే సో ఇటువంటి ఊహించని ప్రణాళికలు వేయడమే ఇది అయితే ఫైనల్గా ఒక్క విషయం చెప్పదలుచుకున్నా వైసీపీ చేస్తున్న ఈ యాక్షన్ ప్లాన్స్ అన్నిటికంటే ప్రజలు చాలా తెలివైన వాళ్ళు పబ్లిక్ చాలా యాక్టివ్గా ఉంటారు సో వాళ్ళకు తెలుసు ఎస్ వైస్ అరెస్ట్ చేశారు చేశారంటే వెనక ఏదో జరుగుతోంది ఇక్కడ టీడీపీని ఈ గొడవలో నెట్టేసి వాళ్ళు ఏదో చేస్తున్నారు వాళ్ళు ఏం చేస్తారు మహా అయితే ఎన్ని ఓట్లు డిలీట్ చేస్తారు లేదా ఓట్లు ఎక్కిస్తారు సో అది కూడా తెలుసు అందుకే ఈ రిస్కీ గేమ్స్ ఆడుతున్నప్పటికీ ఒకసారి ఒక రకమైన స్టాండ్ పొలిటికల్గా ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం దాన్ని ఎవరు ఏమీ చేయలేరు ఎవరు ఎన్ని గేమ్స్ ఆడినా ఎన్ని యాక్షన్ ప్లాన్ చేసినా ఎవరు ఏం చేయలేరు అనమాట మార్చలేరు సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు మిగిలిన ఏకైక హోప్ ఒక్కటే థ్యాంక్ యూ